హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చూడండి, నేను పొద్దున్నే అంటే ఇది ఉదయం వచ్చేసి 6:30 ఆ టైంలో దొండకాయలు అయితే కోస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ కట్టడానికి దొండకాయలు అయితే ఫ్రై చేద్దాం. మామూలుగా పులుసుకూరలు అయితే తినట్లేదు ఫ్రెండ్స్ ఇల్లు. అందులో వాళ్ళకి కలిపి పెడతా కదా మా అబ్బాయికి, పాడైపోతుంది. అందుకని ఫ్రై అనుకో, కలిపెట్టిన పాడవద్దు, విడిగా పెట్టినా కూడా నీరు దిగదు కదా, అందుకని చెప్పేసి ఫ్రై చేస్తున్నా. ఫ్రై కూడా నేను చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా ఇలా పొడవుగా ముక్కలు అయితే కోసి ఇలా అయితే చేస్తున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఫ్రై ఏటిల్లోనైనా సరే ధనియాలు, చిన్నులపై కొబ్బరి పొడి అయితే ఖచ్చితంగా వేసుకుంటా ఫ్రెండ్స్, నాకు అలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఆ ఫ్లేవర్తో తిని మళ్ళీ కొత్తగా వేసుకోకపోతే నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, అంటే టేస్ట్ నచ్చదు అనమాట. బాగుండిద్ది అలా వేసుకుని చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. ఇంక వంట చేయటం అయితే అయిపోయింది. పిల్లలకైతే క్యారేజ్ అయితే కడదామని రెడీ అవుతున్నాను. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. 7:30 కల్లా నేను క్యారేజ్ అన్నీ రెడీ చేయాల్సింది 7:30-8 ఎందుకంటే మా ఆయన వచ్చేసి 7:30 వెళ్తాడు, పిల్లలేమో 8:20 కదా. అండ్ ఇప్పటిదాకా ఆయనే తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయనకి 10 ఉంది మొన్న దాకా, ఇప్పటి నుంచి 8 కాబట్టి ఆయన తీసుకెళ్ళట్లేదు. డ్యూటీ నాకైతే పడింది ఉదయం, అంటే ఉదయాన్నే నేను డ్రాప్ చేస్తాను, సాయంత్రం వస్తూ ఆయన తీసుకొస్తున్నాడు. ఇంకా నేను పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి మొత్తం అయితే ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసాను. వాళ్ళని వదిలిపెట్టి ఇంటికి వచ్చి క్లీన్ చేసుకునేసరికి నాకైతే 10 అయితే దాటిద్ది. ఎందుకంటే వీడియోస్ తీస్తాను కదా, వాటిని ఇంకా తిన్నాక ఎడిటింగ్ చేసుకుంటానమాట. ఒక 10-11 దాకా అంటే నైట్ పూట ఎడిటింగ్ చేస్తుంటే నిజంగా కళ్ళు లాగుతున్నాయి. మొదలే బక్కదాన్ని ఇంకా అతి బక్కగా అయిపోయాను. అంటే యూట్యూబ్ పెట్టుకున్నాక ఇంకా సన్నగా అయిపోయాను అనమాట. సెల్లు చూసి చూసి సన్నగా అయిపోయినా అని మక్క ఒకటే తిడుతుంది ఈ మధ్య. ఎందుకంటే మనకి ఎడిటింగ్ చేసుకునేటప్పుడు నేనే చేసుకోవాలి కదా, వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఫస్ట్లో ఆయన చేసేవాడు, ఇప్పుడు నేనే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన కుదరదు, ఉదయం కాలేజీకి వెళ్తే నైట్ ఎప్పుడు వస్తాడు కదా. దాని తోడు ఇంకా 10 అంటే నేను మళ్ళీ ఎక్కడి నుంచి ఏం తీసానో అనేది తెలియదు కదా, అందుకని నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. అందుకని పగలే చేసుకుంటున్నాను. అందుకని రోజుకు 2 బ్లౌజులే కుట్టుకుంటున్నాను, ఎక్కువ కుట్టట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మిషన్ ఎక్కేసరికి 11 అలా అవుతుంది. మిషన్ అయితే 2 ఉన్నాయి బ్లౌజులు, ఒకటి అయితే నేను కుట్టాను. తను వచ్చింది కదా మిషన్ దగ్గరికి, తను కూడా ఒక డ్రెస్ అయితే కట్ చేసుకొని కుట్టుకుంటుంది అనమాట. ఇంకా ఒక బ్లౌజ్ కుట్టేసి మిషన్ అయితే దిగాను ఇంకా భోజనం చేద్దామని. భోజనం అంతా అయిపోయి మళ్ళీ మిషన్ ఎక్కేసరికి 2 అలా అవుతుంది. 2 మళ్ళీ ఇదిగో ఈ బ్లౌజ్ ఉంది కదా, అది కూడా కుట్టేసి తనైతే ఆ డ్రెస్ కుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. 5 అలా అయితే నేను ఇంట్లో దిగి ఏదైనా వంట చేద్దాం అనుకున్నా, కానీ మా పిల్లలు ఆ రోజు బయట నుంచి తెచ్చుకొని తిన్నారనమాట. ఇంకా ఇంటికి రాగానే రేపు స్కూల్ లేదు బంద్ అని చెప్పారు. అంటే నేను ఇప్పుడు ఈరోజు వాయిస్ చెప్తున్నా కదా, నిన్న నైట్ అనమాట చెప్పింది. ఈరోజు స్కూల్ ఎటు లేదని చెప్పేసి నేను ఇంకా నైట్ పోతే వాళ్ళు స్కూల్ లేదు కదా, ప్రశాంతంగా తింటారులే అడావిడిగా ఈ మధ్య సరిగ్గా తినట్లేదని చెప్పేసి చికెన్ తెప్పించి చికెన్ అయితే వండుతున్నాం. కొంచెం పలావ్ లాగా కూడా చేసుకుందాం, ప్రశాంతంగా తినొచ్చు ఈరోజు. మిగిలితే రేపు ఉదయం కూడా తినొచ్చులేదని చెప్పేసి తెప్పించి చికెన్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. నాకైతే అలా ఇష్టం, సాయంత్రం పూట చేసుకుని తినటం. ఉదయాన్నే అడావిడిగా చికెన్ తినలేము, మధ్యాహ్నం తినొచ్చు, కాకపోతే మధ్యాహ్నం పిల్లలు ఉండట్లేదు కదా, అందుకని చెప్పేసి సాయంత్రం తెప్పించుకున్నాను. ఇంకా చికెన్ అయితే నేను పొయ్యి మీద వేసేసరికి 7:30 అయితే అవుతుంది. ఇంక ఎటు చేసేది చేస్తే కొంచెం పెందలాడి చేస్తే తింటారు కదా, తిని కాసేపు టీవీ చూసి పడుకుంటారని చెప్పేసి పెందలాడి తెప్పించి చేశానమాట. చికెన్లోకి మనం వైట్ రైస్ కన్నా కూడా కొంచెం పలావు బగారా రైస్ అయితే టేస్ట్ బాగుండిద్ది. అందులో నేను వండుతుంది ఇప్పుడు కొత్త బియ్యం అండి, మొన్నే ఓపెన్ చేశాను. కొత్త బియ్యం వేసరికి నాకు ఎసురు సరిగ్గా తెలియట్లేదు, మెత్తగా అయిపోతుంది. బియ్యం తగ్గితేనేమో పుల్లు పుల్లు అంటే మరి ఇత్తనాలుగా ఉంటుంది. మొన్నటిదాకా పాత బియ్యం వేసరికి ఎన్ని నీళ్ళు పోసినా బాగుందనమాట. ఇప్పుడు నాకు కొంచెం కొత్త బియ్యం అయ్యేసరికి ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి దానితో ఇవి మత్త వాళ్ళు పంపించిన బియ్యం అనమాట. మక్క పంపించినప్పుడు బియ్యంలో ఉప్పు కలిపేది, ఆ టేస్ట్ వేరుగా ఉండేది. ఇది ఉప్పు లేదు కదా, అందుకని సప్పగా అనిపిస్తుంది, అందుకని ఇలా చేసుకున్నాను. ఆ రోజైతే ఈ పలావు చికెన్తో అయితే రోజైతే గడిచిపోయింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.